సదాశివనగర్ మోడల్ స్కూల్లో 6వ తరగతి మరియు 7 నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ భానుమతి తెలిపారు. 6వ తరగతిలో 100 సీట్లు, 7 నుండి 10వ తరగతి వరకు మిగిలిన సీట్లకు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఫిబ్రవరి 10 నుండి మార్చి 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 6వ తరగతికి ఏప్రిల్ 17న, 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఏప్రిల్ 16న ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుందని తెలిపారు. సదాశివనగర్తో పాటు రామారెడ్డి మండలం విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు telanganams.cgg.gov.in లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. మొదలైందని చెప్పడానికి సంతోషిస్తున్నానండి. ఈ సంవత్సరం 6వ క్లాసుకు 100 సీట్లు, అదేవిధంగా 7, 8, 9, 10వ క్లాసుల్లో ఖాళీగా ఉన్నటువంటి సీట్ల కోసమని అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఈ అడ్మిషన్ ప్రక్రియలో ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ స్టూడెంట్స్, ఓసీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళకి 10% సీట్లు కేటాయించడం జరిగింది. ఎవరైతే 8 లక్షల లోపు యాన్యువల్ ఇన్కమ్ కలిగి ఉన్నారో, సదాశివనగర్ మండల్ మరియు రామారెడ్డి మండల్లో ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ 5వ క్లాస్ చదువుతున్న వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాను. ఆన్లైన్ ప్రాసెస్ అనేది 10వ తారీఖు నుంచి మొదలైంది, ఈరోజు నుంచి మొదలైంది. మీకు అందరికీ తెలుసు, మోడల్ స్కూల్లో సరైనటువంటి చదువు, బెటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. దీంతోపాటు 9వ క్లాస్ నుంచి వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గత 5 ఏళ్ల నుంచి కాస్మెటిక్ కిట్స్ గవర్నమెంట్ సప్లై చేసింది కూడా పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. ఫిజికల్ ఇమ్యూనిటీస్ విషయంకి వచ్చేటప్పటికి మోడల్ స్కూల్స్ అన్నీ కూడా పక్కా బిల్డింగ్స్, గుడ్ కాంపౌండ్ వాల్, అదేవిధంగా పెద్ద గ్రౌండ్, కిచెన్ షెడ్ నిర్మించబడి మంచి మధ్యాహ్న భోజన పథకం అమలవుతుంది. కాబట్టి సదాశివనగర్ రామారెడ్డి మండల ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా, ఈ స్కూలులోకి జాయిన్ అవ్వడానికి ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిషన్ చేయండి. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిషన్ చేశాక ఒక హార్డ్ కాపీ తెచ్చి స్కూల్లో సబ్మిషన్ చేయండి. ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిషన్ చేయడానికి స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు, చదువుతున్న స్కూల్ నుంచి ఒక బోనాఫైడ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకుని వెళ్ళండి. ఆన్లైన్ అప్లికేషన్లో మీరు ఏ క్యాస్ట్ అయితే చెప్తున్నారో కేటగిరీ, అదే క్యాస్ట్ కేటగిరీ యొక్క కులద్రోహ పత్రము అడ్మిషన్ టైంలో సమర్పించవలసి ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్త వహించవలసిందిగా కోరుకుంటున్నాను. మరి ఒకసారి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేటటువంటి దాని కింద ఓసీ స్టూడెంట్స్కి 10% సీట్లు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.